హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనా ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ నివేదికలో భారత్ హిలియాలను బహిర్గతం చేస్తోంది. డిఫెన్స్ పిఎస్యు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ వివిధ నిర్మాణ దశల్లో ఉన్న 23 నౌకల్లో 7 నౌకలను విదేశాలకు తయారు చేస్తోంది. మరి ఆ తాజా వివరాలు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకొని ఇలాంటి కొత్త జర్నీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, డిఫెన్స్ పిఎస్యు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ వివిధ నిర్మాణాల్లో దశల్లో ఉన్న 23 నౌకలలో 7 నౌకలను విదేశాలకు తయారు చేస్తోందని దాని చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కమోడర్ పిఆర్ హరి తెలిపారు. భారత నౌకాదళం కోసం ప్రాజెక్ట్ 17A కింద 3 అధునాతన స్టెల్త్ ఫ్రిగరేట్ల నిర్మాణానికి ప్రతిష్టాత్మకమైన 19,294 కోట్ల ఆర్డర్ను పొందిన గ్రేస్ ఇప్పటికే వీటిలో 2 నౌకలను ప్రారంభించింది. మరియు 3వ దాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జీఆర్ఎస్ఈ అభివృద్ధి చేస్తున్న 23 నౌకల్లో 7 విదేశాలకు చెందినవని హరి పీటీఐకి తెలిపారు. కోల్కతాకు చెందిన యుద్ధ నౌక తయారీ సంస్థ బంగ్లాదేశ్ కోసం 6 పెట్రోలింగ్ బోట్లను మరియు కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా కోసం సముద్రంలో ప్రయాణించే ప్రయాణికులు మరియు కార్గో ఫెర్రీ నౌకను నిర్మిస్తోందని ఆయన చెప్పారు. P-17A అడ్వాన్స్డ్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ హిమగిరి మరియు పెద్ద సర్వే వేసెల్ ఐఎన్ఎస్ సందాయిక్ను ప్రారంభించిన తర్వాత గ్రేస్ ఈ నౌకలను భారత నౌకాదళానికి అప్పగించే ముందు తన FOJ యూనిట్లో ఈ నౌకలను తయారు చేస్తోంది. హరి చెప్పారు, షిప్ యార్డ్ తయారు చేసిన 2వ స్టైల్ ఫ్రిగేట్ దునగిరిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జూలై 15 ప్రారంభించారు. హుగ్లీ నది ఒడ్డున ఉన్న దాని విశాలమైన సౌకర్యాల వద్ద నిర్మాణంలో ఉన్న నౌకల్లో 4 పెద్ద సర్వే నౌకలు ఉన్నాయి. వీటిలో సందాయక్ అవుట్ఫిట్టింగ్లో ఉన్నారు. గ్రేస్ కూడా నేవీ కోసం 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్లను నిర్మిస్తోందని హరి చెప్పారు. ఇండియన్ కోస్ట్ గార్డ్కు ప్రధాన సరఫరా రాదు. ప్రభుత్వ రంగ సంస్థ ICGS సుజయ్ను రిఫిట్ చేయడమే కాకుండా దానికోసం వేగవంతమైన పెట్రోలింగ్ నౌకను తయారు చేస్తుందని ఆయన చెప్పారు. షిప్ బిల్డింగ్లో గ్రీన్ టెక్నాలజీని ప్రవేశపెట్టే ప్రయత్నంలో జీఆర్ఎస్ఈ తదుపరి తరం ఎలక్ట్రిక్ ఫెర్రీ నిర్మాణం కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హరి చెప్పారు, ఒకసారి డెలివరీ చేయబడితే ఈ నౌక భారతదేశంలో అంతర్గత జల రవాణాకు గేమ్ చేంజర్గా మారుతుందని మరియు మంచి ఎగుమతి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నేను నమ్ముతున్నానని ఆయన చెప్పారు. యుద్ధ నౌకల తయారీ ద్వారా దాదాపు 95% ఆదాయాన్ని పొందుతున్న ఈ నౌక నిర్మాణ సంస్థ డెక్ మిషనరీ వస్తువులు, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పోర్టబుల్ స్టీల్ బ్రిడ్జ్లు మరియు మెరైన్ పంపులను కూడా తయారు చేస్తుందని అధికారి తెలిపారు. 1961లో తొలి దేశీయంగా తయారు చేసిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ అజయ్తో ఇప్పటివరకు 107 యుద్ధ నౌకలను అందించిన జీఆర్ఎస్ఈ గత 28 సంవత్సరాలుగా లాభాలను ఆర్జిస్తున్న కంపెనీగా ఉందని ఆయన చెప్పారు. సమగ్ర ఆధునీకరణను అనుసరించి ప్రస్తుతం షిప్ యార్డ్ ఏకకాలంలో 8 పెద్ద మరియు 12 చిన్న నౌకలను నిర్మించగలదని అధికారి తెలిపారు. లిస్టెడ్ కంపెనీ జీఆర్ఎస్ఈ 2022-23 ఏప్రిల్ జూన్ కాలంలో రికార్డు స్థాయిలో 621 కోట్ల త్రైమాసిక మొత్తం ఆదాయాన్ని నమోదు చేసిందని, గత ఆర్థిక సంవత్సరంలో సంబంధిత నెలలతో పోలిస్తే ఇది 81% వృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు. జూన్ 30, 2022తో ముగిసిన త్రైమాసికంలో పన్ను తర్వాత లాభం 50 కోట్లుగా ఉంది. ఇది క్రితం ఏడాది కాలంలో 21 కోట్లుగా ఉంది మరియు 138% వృద్ధిని నమోదు చేసింది. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా నేటి తాజా వార్తను. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.